పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో హెవెన్లీ సిటిజన్స్ ఫెలోషిప్ చర్చ్ లో పాస్టర్ పిఐజే సుధాకర్ న్యాయవాది గునిపే బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఏపీపీ గునిపే విజయ మేకల సత్యానందంలు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన విజయ దర్పణ్, దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ బి అజయ్ కుమార్లు, ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ బి కృష్ణ సంతోష్లు పాల్గొని వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా వైద్య సేవలను నిర్వహించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఏపీ త్రయం రామేశ్వరం గ్రామాల ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ త్రయం గ్రామ సర్పంచ్ ఆడబాల అనురాధ, పి విల్సన్, మాజీ జడ్పీటీసీ చెర్ర వరప్రసాద్, పెండం అప్పన్న, రాయుడు అన్నవరం, కోలా సూర్యప్రకాష్ రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారైనటువంటి గవర్నరు శ్రీమతి ఆడబాల అనురాధ గారు, అదేవిధంగా తదితర మరి రాజకీయ నాయకులు ఈ సమయం ముందొచ్చి ఈ యొక్క ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గౌరవనీయులు శ్రీమతి గునిపే విజయ గారు, ఏపీపీ గారు వారు ప్రారంభించారు. అదేవిధంగా ప్రత్యేకంగా మా సంఘ సభ్యులైనటువంటి హెవెన్లీ సిటిజన్స్ ఫెలోషిప్ చర్చ్ యొక్క లీగల్ అడ్వైజర్ గారు మరి గౌరవనీయులు శ్రీ గునిపే బాలాజీ గారు ఆ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచనలో మరి అద్భుతమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వైద్య శిబిరాన్ని మరి ఏపీ త్రయం అలాగే రామేశ్వరం గ్రామ యొక్క గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు అవ్వాలని హృదయపూర్వకంగా ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ వచ్చి చూపించుకుంటే మనం చేయగలిగిన ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈఎన్టీకి సంబంధించి కూడా డాక్టర్ గారు వచ్చారు, సంతోష్ గారు, ఆయన కూడా చూసి మనకి చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. ఈ ఇంత కార్యక్రమాన్ని ఇంత బాగా కండక్ట్ చేసిన బాలాజీ గారికి, పాస్టర్ గారికి, ఊరి పెద్దలకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈరోజు బాలాజీ గారు రిక్వెస్ట్ చేశారు కొద్దిగా రామేశ్వరం ప్రజలకి ఏమైనా చూడండి సార్, ఫ్రీగా వీలైనంత వరకు మీ సాయం చేయండి అన్నారు. సో ఇక్కడ చాలామంది ప్రజలు చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కానీ పట్టించుకోరు ఎందుకంటే ఖరీదైన వైద్యం వల్ల. ఈరోజు ఇక్కడ గ్రామస్తులకి ఫ్రీగా వైద్యం చేసి మా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము. ఈ కమిటీ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే జనాలకి సర్వ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.